ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు. కోరికలని ఉరి తీయాలని నీకెంతో కుబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం. ఓ విధి విచిత్రాలనిధి, ఓ విధి విచిత్రాల. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు. మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. నీ శక్తిని తక్కువ అంచనా వేయడం లేదు. నీకింతకు నూరింతలు శక్తి రావాలని, అయ్యగారి కల తొందరలో ఫలించాలనే నా కోరిక. నీకు తెలుసు కదా, పిల్లల్ని వదిలి నేనుండలేనాయమ్మా. నువ్వు రాకముందు వాళ్ళ ఆలనా పాలన చూస్తున్నదని, నేను మాత్రం వాళ్ళని విడిచి దూరంగా ఉండగలనా? చేస్తున్న పని మీద ఏకాగ్రత అవసరం. పిల్లలు ఎదురుగా ఉంటే వాళ్ల గురించి ఆలోచిస్తావే తప్ప కంపెనీ గురించి పెద్దగా పట్టించుకో. ఈరోజు నీ మీద కొన్ని వందల మంది స్టాఫు వర్కర్సు కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారు. నువ్వు ఇదివరకటి లక్ష్మి కాదు లక్ష్మి. ఆయా ఎందుకు ఇలా చెప్తున్నదని ఒక్కసారి స్థిమితంగా ఆలోచిస్తే నా మాటలు సమంజసమేనని నువ్వే అంటావు. ఆ స్కూళ్ళు ఆ వివరాలు నాకు పెద్దగా తెలియవాయమ్మా. అవన్నీ నాకు రాజుగారికి వదిలేయి. నువ్వు గనక ఊ అంటే మిగతా ఏర్పాట్లన్నీ మేం చూస్తాం. ముందు ఆ స్కూలు, వాతావరణం, భోజనం ఇలాంటివన్నీ నేను చూడాలి. చూడడం ఒకటే కాదు, అన్ని విషయాల్లో నీకు తృప్తికరంగా ఉండే స్కూల్లోనే చేర్పిద్దాం. సరే, నన్ను కాస్త ఆలోచించుకొని. సరే, ఫైల్స్ ఏవో కావాలని అడిగావు కదా, వెళ్ళి తీసుకొస్తా. ఏంటి బాబు పిలిచారంట? కాసి, ఇందులో చాలా ముఖ్యమైన కాగితాలు ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకెళ్లి మేడంకి ఇవ్వు. ఆఫీస్ కాగితాలు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇంటికి పంపొద్దని మొన్ననే కదా సార్ చెప్పారు. ఇవి ఆఫీస్ కాగితాలు కాదు కాసి. మరి దీప్తి దీపక్ ఉన్నారు కదా? అవును. వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కదా, ఆ ఫార్మాలిటీస్ అన్ని నన్ను చూడమన్నారు మేడం. పనంతా పూర్తి అయిన తర్వాత ఈ కాగితాలు తనకు పంపమని చెప్పారు. అంటే పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించడానికి నిర్ణయించుకున్నారా?
నిర్ణయించుకోవడం ఒకటే కాదు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కూడా. మేడం గారు ఇలా ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు. పిల్లలు కాసేపు కంటికి కనిపించకుండా పోతే వాళ్ళు ఎక్కడున్నారో చూడండి అంటూ హడావిడి చేస్తారు. వాళ్లకు దూరంగా ఉండి తను ఎప్పటిలా ఉండగలరా? ఉండలేరు, అంత మటుకు నేను చెప్పగలను. మరి ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు? నీకోసం, నా కోసం, మనలాంటి మరెందరో కార్మికుల శ్రేయస్సు కోసం, నారాయణరావు గారి కలల కన్నా ఈ కంపెనీ పునరుద్ధరణ కోసం. అలాగే సార్. పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యారా కాశీ? ఇప్పుడు అక్కడి నుంచేనమ్మా రావడం. ఏమైనా అలర్ చేశారా? చెయ్యకుండా ఎలా ఉంటారు లక్ష్మి? అమ్మ ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు అని ఒకటే గొడవ చేశారు. ఒకవేళ నువ్వు రెసిడెన్షియల్ స్కూల్కు రాకపోయినా కనీసం మేము బయలుదేరేటప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసమైనా వస్తావని ఆశపడ్డాను. నువ్వు చేసిన పనేం నచ్చలేదు నాకు. నాకు మాత్రం నచ్చిందని ఎలా అనుకుంటున్నావయ్యా? మరి ఎందుకని రాలేదు నువ్వు? వాళ్ళు బయలుదేరే ముందు కనిపిస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళు నన్ను వదిలి వెళ్ళగలరా? వాళ్ళను వదిలి నేనుండగలనా? అందుకే బలవంతంగా ఆఫీసులోనే ఉండిపోయాను. అమ్మ నేరుగా స్కూల్ దగ్గరకే వస్తానన్నదని దారి పొడుగునా పిల్లలకు అబద్ధాలు చెప్తూ వెళ్ళాం. స్కూల్ దగ్గర కారు దిగి దిగగానే అమ్మేదని అడిగారు. పాపం కాశీ తెలివిగా ఆ కథలు ఈ కథలు చెప్పి వాళ్ళని ఏమార్చాడు. మనసు ఉండబట్టలేక వేరే కారులో స్కూల్ దగ్గరకైనా వస్తారని ఆశపడ్డానమ్మా. మీరిద్దరు ఉన్నారు కదా కాశీ. మేమిద్దరమైనా 20 మందిమైనా అమ్మ అమ్మే కదా. మిమ్మల్ని ఒకసారి పిల్లలు ఫోన్ చేయమన్నారమ్మా. ఇదో ప్రిన్సిపల్ గారు నంబర్ రాసిచ్చారు. సరిగ్గా 6 గంటలకు పిల్లలు ఫోన్ దగ్గర ఉండి ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే చేస్తాలే. రేపు ఆఫీస్కి 8 గంటలకే వెళ్ళాలి, త్వరగా వచ్చే కాశీ. అలాగేనమ్మా. వీరస్వామి ఎలా ఉన్నావు? నమస్కారం మేడం. ఏంటి సార్ పిలవక ముందే వచ్చా? ముఖ్యమైన కబురు ఒకటి చెప్పాలని మేడం. అంత ముఖ్యమైన కబురు ఏంటో? లక్ష్మీదేవి గారు ఈ రోజు ఆఫీసు బాధ్యతలు చేపడుతున్నారు మేడం. ఎవరు? ఆ నారాయణరావు ఉంపుడుగత్తేనా? ఒకసారి దివాళా తీసిన కంపెనీలోకి అడుగు పెట్టడానికి దానికెంత ధైర్యం? దాని పేరేమిటన్నా? లక్ష్మీదేవి. అంటే మగాళ్ళని వల్లో వేసుకున్నంత ఈజీ అనుకుంటుందేమో,
అన్నీ సక్రమంగా ఉన్న ఆఫీస్ని రన్ చేయడమే కష్టం. అలాంటిది ఒక సిక్ ఇండస్ట్రీని, అందులో ఇవాళ్ళో రేపు మూతపడిపోయే ఇండస్ట్రీని నడపడం తేలికనుకుంటుందా? నువ్వు మా మనిషివన్న అనుమానం రాకుండా జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే మేడం. వెళ్ళు. లక్ష్మీదేవట ఆఫీస్ బాధ్యతలు స్వీకరిస్తుందట. Come in. Good morning, madam. Good morning. కూర్చోండి. కూర్చో కాసి. వద్దమ్మా. అయితే మేము నిలబడతాం. మనదంతా ఒకే కుటుంబం. నారాయణరావు గారి కుటుంబం, దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కుటుంబం. మనలో ఎక్కువ తక్కువలు అనేవి కనిపించడానికి వీల్లేదు. మీరంటే ఉన్న గౌరవం కొద్దీ కాశీ అలా అన్నాడు మేడం. ఏం కాశి? గౌరవించడం, గౌరవం పొందడం అనేది అవసరమే, కాదనడం లేదు. నాకు తెలిసినంత మటుకు గౌరవించడం అనేది బుద్ధికి సంబంధించినది, గౌరవం పొందడం అనేది మనసుకు సంబంధించినది. చేతులు కట్టుకుని నిలిచోవడంలో కన్నా మన చేతల్లో అది కనిపించాలి. పని మనిషి స్థాయి నుంచి ఎంత గొప్ప పదవికి రావడానికి కారకులైన మహానుభావులు ఆయన. అయ్యగారు నన్నెప్పుడూ పని మనిషిగా ట్రీట్ చేయలేదు. ప్రతి పనికి ఒక గౌరవం ఉంటుంది లక్ష్మి అని అంటుండేవారు. అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్. లేబర్ అనేది ఉన్న ప్రతి చోట డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కూడా ఉంటుంది. యజమాని, పనివాళ్ళు అనే పదాలు నామమాత్రంగానే ఉండాలిక్కడ. అందరూ సమానమేనని గుర్తుంచుకుని పనిచేయాలి. మీ మాటలు వింటుంటే అచ్చం సార్ మాట్లాడుతున్నట్టే ఉంది మేడం. ఈ మాటలు, ఈ జీవితం ఆయన పెట్టిన భిక్షే మాలతి. ఆయన కూర్చున్న కుర్చీలో నేను కూర్చోవడం నాకు జీవితంలో దక్కిన అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల మేరకు కంపెనీ నడుపుతామని ఎవరి మనసులో వారు మౌనంగా ప్రతిజ్ఞ చేద్దాం. మనం చేసే పనుల ద్వారా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుందాం. కూర్చోండి. మీరు ఈ సీట్లో కూర్చున్న సందర్భంగా మేము గొప్ప సన్మానం లాంటిది ఏం చేయలేకపోతున్నాం, కానీ ఏదో మాకు చేతనైన విధంగా ఆఫీస్ స్టాఫ్ తరఫున ఒక చిన్న టీ పార్టీ అరేంజ్ చేశాం మేడం. అలాగా? అవును మేడం, మన ఫ్యాక్టరీ ప్రిన్సెస్లోనే సరిగ్గా 11 గంటలకి, అంటే ఇంకో అరగంటలో స్టాఫ్ అంతా మీట్ అవుతున్నారు. వెరీ గుడ్. అందులోనే ఆఫీస్ స్టాఫ్ తరఫున ఒకరు, వర్కర్స్ తరఫున ఒకరు తమ తమ సాధక బాధకాలు కూడా మీకు చెప్పుకుంటారట మేడం. తప్పకుండా. అసలు నేను ఆఫీసుకు రాగానే ముందు ఆ పని చేస్తే బాగుండేది. పల్లో పని, అందరం కలిసి ఎంచక్క టీ తాగుతూ మాట్లాడుకునేవాళ్ళం. మీరు టీ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడే వస్తానమ్మా. రాజు, నువ్వు నేను మాలతి టీ పార్టీ అయిపోయిన తర్వాత చాలా విషయాలు డిస్కస్ చేసుకోవాలి. ఆ పని రేపటికి వాయిదా వేస్తే ఎలా ఉంటుంది మేడం? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, మీరు వచ్చి రాగానే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే కన్నా ఏదైనా సంతోషం కలిగించే విషయం గురించి మాట్లాడితే బాగుంటుందని మాలతి నేను అనుకున్నాం. చూడు రాజు, ముళ్ళ మీద నడుస్తున్నావని తెలిసి కూడా పూల కోసం వెతకడం అత్యాస అవుతుందేమో. సమస్యలేమిటో చర్చించుకొని వాటిని సాల్వ్ చేద్దామని అనుకోవడం కన్నా మంచి పని ఉంటుంది చెప్పు. మీకు లెటర్ వచ్చిందమ్మా. మేడం, కంపెనీ చెల్లించవలసిన బకాయిలు సకాలంలో చెల్లించలేకపోవడం వల్ల కంపెనీ ఆస్తులను వేలం వేస్తున్నట్టు నోటీస్ పంపించారు. Thank you.
మన తరఫు నుంచి వెళ్ళవలసిన లెటరు వెళ్ళిందని చెప్పావు కదా రాజు. వాళ్ళ లెటర్తో సాటిస్ఫై అయినట్లేరు మేడం. ఈ విషయాలన్నీ సార్తో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల మిగతా డైరెక్టర్లు వాళ్ళకు తోచిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుని ఆ లెటర్ పంపించారు. పెద్దల్ని తప్పు పట్టడం కాదు, కానీ లెటర్ ఇంకొంచెం కన్విన్సింగ్గా ఉంటే బాగుంటుందని చెప్పాను మేడం. నువ్వే మాకు సలహాలు ఇవ్వక్కర్లేదు, చెప్పిన పంచే అన్న నోరు ముంచారు. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దాని గురించి బాధపడే ప్రయోజనం లేదు. అనుకున్న విధంగా కంపెనీని రన్ చేయాలంటే ముందు యాక్షన్ ప్రపోజల్ని ఆపించాలి. ఎంతవరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ నేను ఒకసారి చూస్తాను రాజు. ఆ ఫైల్ నేను తీసుకొస్తాను మేడం. మాలతి, ఇందాక నువ్వు అన్నావే ఒకప్పుడు నువ్వు లెటర్ డ్రాప్ చేస్తున్నప్పుడు ఏదో విషయంలో నీ నోరు ముగించారని, ఆ వివరాలు నాకు కావాలి. కంపెనీని రన్ చేయగలిగిన శక్తి వనరులు ఉండి కూడా కేవలం కొంతమంది కారణంగా ఆ పని చేయలేకపోయాం మేడం. కొంతమంది అంటే? ఆఫీసర్ని లోగడ ఒకటి రెండు సందర్భాల్లో కలిశాను మేడం. చాలా మంచివారు, ఇలాంటి సందర్భాల్లో ఎందరికో సాయం చేశారని చెప్పుకోవడం విన్నాను. మనం సరైన కారణాలు చూపుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సరే, ఆయనకి రాసే లెటర్ డ్రాప్ చేయండి. మాలతి హెల్ప్ కూడా తీసుకో. ఏ మాలతి? ఓకే మేడం, ముందు ఆ పనిలో ఉండండి. అలాగే మేడం. రమ్మను. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, కూర్చోండి. చెప్పండి. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరఫున లోగడ రెండు మూడు సార్లు మిమ్మల్ని కలిశాను. అవునవును. కంపెనీ ఆస్తుల్ని వేలం వేయాలని నోటీసు పంపించారు. ఐసీ. దాన్ని మీరు ఎలాగైనా ఆపాలని కంపెనీ తరఫున రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. నోటీస్ పంపడం వరకు వచ్చిందంటే పరిస్థితి చేయి దారిపోయినట్టే మిస్టర్ రాజు. చేయి దాటిపోయాయి అనుకున్న ఎన్నో పనుల్ని జరిపించారన్న మంచి పేరు మీకుంది సార్. ఎలాగైనా సరే మీరు మాకు సాయం చేస్తారనే ఆశతో మా ఎండీ గారు నన్ను పంపించారు. నారాయణరావు గారు చనిపోయాక ఎవరు టేకప్ చేశారు కంపెనీని? ఓ, మిస్ లక్ష్మి. మిస్ లక్ష్మి ఏమవుతారు నారాయణరావు గారికి? అన్నీ అవుతారు, కానీ ఏమీ కారు. వింతగా ఉంది. ఒకప్పుడు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన కంపెనీ ఏ పరిస్థితుల్లో దెబ్బతిందో, దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి యాజమాన్యం ఏ ఏ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందో అన్నీ ఆ ఫైల్లో వివరంగా ఉన్నాయి సార్. మీరు ఏమాత్రం చిన్న చేయూతనిచ్చినా కంపెనీ తిరిగి మళ్ళీ బతికి పెట్టగడుతుంది సార్. ఇందులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మిస్టర్ రాజు, మీరు తీరిగ్గా వాటిని నాకు క్లారిఫై చేయాలి. ఓ వారం ఆకి అనిపించండి. మీరు అన్యథా భావించక ఈలోపు టైం ఇవ్వగలరేమో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు మిస్ మాలతి వస్తారు. మిస్ మాలతి? మా స్టాఫ్ మెంబర్. ఈ ఫైల్ డ్రాఫ్ట్ చేసింది తనే. ఐసీ. ఆమె ఎప్పుడు రావడానికి వీలవుతుందో అప్పుడే రమ్మనండి. మీరు ఇప్పుడంటే ఇప్పుడే పిలిపిస్తాను. ఇవాళ కుదరదు, రేపు రమ్మనండి. మీరు సహృదయంతో స్పందిస్తే ఒక కంపెనీ నిలబడుతుంది. కంపెనీ నిలబడితే కొన్ని వందల మంది కార్మికుల జీవితాలు బాగుపడతాయి. ఈ విషయంలో నేను చేయగలిగిన సాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను మిస్టర్ రాజు. థ్యాంక్ యూ సార్. ఈ ఫైల్ ఇక్కడే ఉంచండి. అలాగే. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.